జై కేసీఆర్, అందరి చేతులు గట్టి జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఉపయోగ డివిజన్ లో ప్రచారం ఉన్నదని చెప్పిన వెంటనే ఈ ప్రచార కార్యక్రమానికి హాజరైనటువంటి అక్కలకు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతుంది. ఈ 77 ఏళ్ళ ఈ స్వాతంత్ర భారతంలో ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నది. ఈ 77 ఏళ్ళలో 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అనేక మందికి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక మందికి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక మందికి తిండి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 77 ఏళ్ళలో వాళ్ళు చేసినటువంటి నిర్వాహకాలు ఒకటొక్కటి చెప్పుకుంటూ పోతే సంవత్సరం గడిచినా కూడా ఒడిచేది కాదు ఈ కథ. అందుకోసమే కేసీఆర్ గారు, మా రాష్ట్రం మాకు కావాలి, మా రాష్ట్రాన్ని మేమే పరిపాలన చేసుకుంటున్నాం, ఈ రాష్ట్రంలో ఆకలి చావులు ఉండద్దు, ఆత్మహత్యలు ఉండద్దు, అందరికీ కడుపు నిండా తిండి, తప్పకుండా రైతులందరికీ నీళ్లు కరెంటు అందించాలని 10 ఏళ్లలోనే ఈ తెలంగాణను బంగారు తెలంగాణ తీర్చిదిద్దేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని మొదలుపెట్టిండు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు. రైతు బంధు, రైతులకు ఒక్క రూపాయి కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంపీలు కూడా రైతులకు సహాయం చేయాలి, 10,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి ఇచ్చిండు. రైతులు సంతోషంగా పంటలు పండించుకున్నారు, పెట్టుబడి సహాయం చేస్తున్నారని. మన దగ్గర ముసలి పెద్ద తల్లులకు కొడుకులు బిడ్డలు కోడళ్ళు ఎవరైనా సరిగ్గా చూసుకోకుండా ఆ రోజు 75 రూపాయలు 200 రూపాయలు ఉండే పెన్షన్, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,000 పెన్షన్ ఇచ్చిన మొదలుపెట్టిండు. ఆ 2,000 రూపాయలతోని ఆ తల్లి అలా చాలా సంతోషంగా, కేసీఆర్ గారు 2,000 ఇస్తాడు, మేము సంతోషంగా మందులకైనా దేనికైనా ఉపయోగపడుతుందని ఆ తల్లి గర్వంగా ఉండేటువంటి విధంగా చేసిండు. కళ్యాణ లక్ష్మి 116,000 ఇచ్చిండు. ఇలా కేసీఆర్ కిట్టు ఇచ్చిండు. అనేక పథకాలను, సంక్షేమ పథకాలను ప్రారంభం చేసి గొప్పగా పరిపాలన చేసుకుంటూ ముందు పోతున్న 10 ఏళ్ల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు 50 ఏళ్ళు పరిపాలన చేసింది పోయింది, 10 ఏళ్లలో ఏదో అన్యాయం జరిగింది, ఏదో ఇబ్బంది అయిందని ఒక తప్పుడు ప్రకటనలను మొదలుపెట్టారు. ఎంపీగా పోటీ చేయాలని ఇలా కేసీఆర్ గారు మన దగ్గరికి పంపారు. ఇలా మక్కర్ సింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమని అంటాడంటే, నాకు 100,000 ఓట్లు వచ్చినాయి, నాకు ఎదురే లేదు, నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేనే, గెలిచి ఇలా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నాను. ఇలా మనం అందరం కూడా వాళ్లకు గుద్దొచ్చేటువంటి విధంగా కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, సాయం చేసినటువంటి విధానాన్ని మర్చిపోకుండా మళ్ళొక్కసారి కాంగ్రెస్ వాళ్ళు అనుకోవాలి, అయ్యో మనం మోసం చేస్తే ఇట్లా కూడా చేస్తారు అని కూడా వాళ్ళకి తెలియాలి. అంటే రేపు ఎన్నికలల్లో 13 ఎంపీ ఎన్నికలల్లో మనం కారు గుర్తుకు మీరు అందరూ కూడా తప్పకుండా ఓటేయాలి. ఓటేసి ఇట్లా ఫ్రీ అన్నారు, ఆ ఫ్రీకి సంబంధించిన చూడండి, 2 యూనిట్లు పెరిగినా కూడా కట్ చేస్తున్నారు. 30 రోజులకు బిల్లు రావాలా, 36 రోజులకు ఇస్తాడు, 30 రోజులకే ఇవ్వాలి కదా బిల్లు, 36 రోజులకు ఇచ్చాడు మొన్న వాళ్ళకి బిల్లు. వాళ్ళకి ఎంత బిల్లు వచ్చింది, 202 యూనిట్లు అయింది, 202 యూనిట్లకు మేము మాఫీ లేదు, బిల్లు మొత్తం కట్టాలంటారు. ఇట్లాంటి మోసపూరితమైనవి చేస్తున్నాం. ఇలా మీ పక్షాన ఆ రోజు ప్రశ్న, అందరు కూడా మాకు సపోర్ట్గా నిలవండి, మాతో ఎప్పుడు కూడా మీరు రావాల్సిన అవసరం లేదు, మీటింగ్లకు అవసరం లేదు. రేపు 3వ తారీఖు మాత్రం కేసీఆర్ గారు చౌరస్తాల సభ పెట్టిండు, 3వ తారీఖు కేసీఆర్ గారు మన సభకు వస్తాడు, మీ దగ్గర ఉన్న ప్రధాన నాయకుడు మన దగ్గరికి వస్తుండు, అందరు కూడా కండువలు వేసుకొని ఒకసారి జై కేసీఆర్, కేసీఆర్ గారు మీకు మద్దతుగా ఉన్నామని చెప్పడానికైనా మీరు అందరు రావాలి. మొగిలన్న కానీ మనోళ్ళు అందరు, ప్రెసిడెంట్లు ఆర్తక్క కానీ అందరు కూడా మీ పేర్లు రాసుకుంటారు, అందరు కూడా తప్పకుండా రండి. రేపు ఎన్నికలలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు గుణపాఠం వచ్చేటువంటి విధంగా
గుద్దొచ్చేటువంటి విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మీరు తొందరగా నెరవేర్చకపోతే రేపు రాబోయే కాలంలో మేమందరం కూడా ఇట్లనే ఉంటాం. మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా గొప్పగా ఇచ్చిండ్రు, మాట ఇస్తే నిలబడ్డరు, మాట ఇస్తే సహాయం చేసిండ్రు, ఇలా మేమందరం కూడా చాలా గొప్పగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడం కోసం 30వ తారీఖు నాడు దయచేసి అక్కలు అందరు కూడా మే 13 నాడు జరగబోయేటువంటి ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేయాలి. 3వ తారీఖు నాడు కేసీఆర్ గారి సభ కూడా తప్పకుండా రావాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ అందరు చేస్తారా అమ్మా, వస్తారా మీటింగ్కు? మే 13 నాడు కారు గుర్తు కొట్టేస్తారా? అందరు కూడా చేతులు ఎత్తున్నారు. ధన్యవాదాలు అమ్మా. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. అందరం కూడా ఇట్లానే పోయి కారు గుర్తుకే. అయితే మన ఇక్కడ బ్రో అటు ఉండాలి, మేము ఇటు అక్క నమస్కారం. అన్నున్నాడా? నమస్కారం. తమ్ముడా దాత అమ్మా నమస్కారం. ఓట్లు ఇప్పుడే వస్తారా? ఎన్ని ఉన్నాయి? 3000 వచ్చింది. ఈరోజు గోదావరి కరిలో 3వ తారీఖు నాడు కేసీఆర్ గారు వస్తున్న సందర్భంగా గోదావరికల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఉద్యమ మహానాయకుడు ఈ తెలంగాణ కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి పోరాటం చేసినటువంటి మా నాయకుడు వస్తున్నాడు. మా నాయకుడిని చూడడం కోసం మేము అందరం కూడా గడప గడపకు గులాబీ సైన్యం పేరిట ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. మేము చూడలేకపోతున్నాం ఈ కాంగ్రెస్ పరిపాలనను. మళ్ళీ మాకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకుంటున్న ఈ సందర్భంగా కేసీఆర్ గారు ఏ పిలుపిచ్చినా కూడా ఆ పిలుపుకు మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఈ ప్రభుత్వం మాకద్దు, ఈ నాయకత్వం మాకద్దు. దొంగ హామీలు ఇచ్చి, దొంగ ప్రకటనలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఒడిసిపట్టి మా రైతులకు మాకు ఇచ్చిండ్రు. ఇవాళ గోదావరి ఎండిపోయింది. దీనికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతాము. ప్రశ్నించేటువంటి గొంతుక కొప్పలీశ్వరన్నను ఎంపీగా గెలిపించుకుంటామని ఇవాళ ఏ గడపను కదిలించినా, ఏ అక్కను కదిలించినా, ఏ చెల్లెను కదిలించినా చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా కేసీఆర్ గారికి ఘనమైనటువంటి స్వాగతం కోసం, కేసీఆర్ గారి రాక కోసం యావత్తు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఎదురు చూస్తున్నారని సందర్భంగా తెలియజేస్తాము. బాబు
Thank you.
చెప్పండి.